గత కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేని కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. కొండా దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన కొండా మూవీ ప్రమోషన్లలో భాగంగా కొండా దంపతులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అలాగే నేటి రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి ఆమె మాట్లాడారు. నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే కొండా సినిమా తీశాం. నక్సల్స్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి అని సురేఖ చెప్పుకొచ్చారు. కొండా సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం అని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసింది లేదు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాక షర్మిలమ్మ, విజయమ్మతో కోర్టుకు హాజరయ్యాను. అప్పుడే వాళ్లతో మాట్లాడాను. అప్పటినుంచి ఆ కుటుంబాన్ని కలిసింది లేదు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నానని తెలిపారు. గతంలో తమపై అక్రమ కేసులు పెట్టారు. నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణచివేస్తున్నారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావు. నక్సలైట్ల హయాంలో తెలంగాణ బాగుండేది. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ పార్టీ లాక్కుంది. నక్సల్స్ ఉద్యమం చేసినప్పుడు ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని కొండా సురేఖ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని సురేఖ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.